రాష్ట్ర వ్యాప్తంగా ఆయా విశ్వవిద్యాలయాలు, వ్యాయామ విద్యా కళాశాలలో యూజీడిపిఇడి, బిపిఇడి కోర్సులలో ప్రవేశాలకు మే 4 నుంచి దేహదారుఢ్య క్రీడల నైపుణ్య పరీక్షలు ప్రారంభమవుతాయని పిసెట్ కన్వీనర్ డాక్టర్ పిపిఎస్ పాల్ కుమార్ తెలియజేశారు. ఆయా పరీక్షల్లో ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో జరుగుతాయని చెప్పారు. 4 నుంచి 7వ తేదీ వరకు పురుషులు, 8-9 తేదీల్లో మహిళలకు పరీక్షలు జరుగుతాయన్నారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన విశాట్ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్లు డీన్ అడ్మిషన్స్ డాక్టర్ వి రవికుమార్ తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 30,000 మంది పరీక్షకు హాజరయ్యారని తెలియజేశారు. ఫలితాల కోసం www.vignan.ac.in వెబ్సైట్ లో చూడాలని సూచించారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. 3 గుండె కిడ్నీ వ్యాధితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరారు. జనసేన నేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేత జగన్ వేరువేరుగా సంతాపం వ్యక్తం చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా ఎస్పీవై రెడ్డి సేవలను కొనియాడారు. ఎంపీగా నంద్యాల ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఎస్పీవై రెడ్డి నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయన మృతి నంద్యాల ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మేడే సందర్భంగా అనంతపురం జిల్లా రామగిరి మండలం అక్కంపల్లి గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి మంత్రి పరిటాల సునీత గుంటలు తవ్వి మట్టి మోశారు. అనంతరం కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలు మంత్రి పరిటాల సునీత అడిగి తెలుసుకున్నారు. మేడే సందర్భంగా అనంతపురం జిల్లా రామగిరి మండలం అక్కంపల్లి గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి మంత్రి పరిటాల సునీత భోజనం చేశారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. సుభాషణ్ రెడ్డి మృతి న్యాయ రంగానికి తీరని లోటని తెలియజేశారు. మద్రాసు కేరళ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చైర్మన్ గా సుభాషణ్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు తొలి చైర్మన్ గా జస్టిస్ సుభాషణ్ రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని వెల్లడించారు. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కారుడూరి అలైక్య మొదటి సంవత్సరం ఫెయిల్ అయి మనస్తాపానికి గురై హాస్టల్ నుంచి ఎవరికి చెప్పకుండా బెంగళూరుకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ సిబ్బంది విచారించి అలైక్యను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తాడేపల్లి సీఐ సురేష్ కుమార్ సిబ్బందిని అభినందించారు. చీరాల పురపాలక పాఠశాలలో జ్ఞానధార కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు కేసీఎం బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులు ఈ జ్ఞానధార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఏ గణపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకటేశ్వర బాబు, హైస్కూల్ కోఆర్డినేటర్ పి సురేష్, ప్రైమరీ స్కూల్స్ కోఆర్డినేటర్ షేక్ జానీ బాషా, ఆర్ఐ మర్రి మాధ్యాద్రి పాల్గొన్నారు. చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కార్మికులకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందన్నారు. కార్మికుల కోసం ఉచితంగా సొంతింటి నిర్మాణం చేపడతామన్నారు. మేడే వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సరిగ్గా కొద్ది గంటల ముందే మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. గడ్చిరోలిలోని కుర్కెడా ప్రాంతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్కు చెందిన 3 డజన్లకు పైగా వాహనాలను తగలబెట్టారు. గత ఏడాది 20 ఏప్రిల్2022 40 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు చంపడానికి నిరసనగా దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు.
నేర్చుకున్న కుటుంబ శిక్షణ ద్వారా కుటుంబానికి సహాయపడడం ద్వారా జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. మదరాసు గూడూరు పల్లెపాలెంలో కుటుంబ శిక్షణ పొందిన మహిళలకు బుధవారం సర్టిఫికేట్లు అందజేశారు. 1997లో ఆదాల ట్రస్ట్ ను మొదలు పెట్టామని చెప్పారు. అల్లూరు బోగోరు ప్రాంతాల్లో ఎక్కువగా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. జస్టిస్ సుభాష్ రెడ్డి మృతి పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలియజేశారు. జస్టిస్ సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనపర్తిలో అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వనపర్తి ఇందిరా పార్క్స్ లో ఏర్పాటు చేసిన జలవేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.